ఛానల్ వీక్షకులకు ప్రభోదయం. అందరికీ ప్రైస్తవాలండి. బాగున్నారా? ఇదిని వాగ్దానము. మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండుగాక. ఎజ్రా గ్రంథము 8:22. ఎజ్రా భక్తుడు చెప్తున్నాడు, మేలు కలుగుటకై మనకు మేలు కలగాలంటే మనము యెహోవా యందు ఆశ్రయించాలని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే మనం ప్రతి విషయంలో కూడా, ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు మేలు జరగాలి. ప్రతి దాంట్లో కూడా నాకు విజయం కలగాలి, ప్రతి ఒక్క దాంట్లో నాకు అపజయం ఉండకూడదు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో నీకు మేలు కలగాలంటే ఆయన ఆశ్రయించు వారందరికీ ఆయన దేవాది దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటుందంటండి. ఆయన హస్తం మనకు తోడుగా ఉందనుకోండి, మనకేం కొదు ఉంటుంది? ఏ అవసరాలు తెచ్చుకున్నా మార్చబడతాయి, కాబట్టి తీర్చబడకుండా ఉంటాయి. కాబట్టి ఉదయకాల సమయంలోని దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉండాలంటే, మనకు మేలు కలగాలంటే ఆయన ఆశ్రయించాలి. ఎజ్రా మహాభక్తుడు ఆయన ఆశ్రయించాడు, గొప్ప మేలు పొందుకున్నాడు. అట్రీతిగానే మనం కూడా గొప్ప మేలు పొందుకుందాం గాక. ప్రార్థన చేసుకుందామండి. యెషయానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, మేము నిన్ను ఆశ్రయించే వారిగా ఉంటాం, మాకు మీ సహాయం దయచేయండి. అయ్యా, నేను ఆశ్రయించి ప్రభువా మేలు పొందుకునే వారిగా నీ హస్తం మాకు ప్రతి నిత్యము మాకు తోడుగా ఉండేలా మాకు మీ సహాయం దయచేయవసంగా వేడుకుంటూ నా శ్రీనివాసనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.